ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడగు దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు నామమందు కృపా ఘడియలు ప్రేక్షకులందరికీ శుభములను నేను తెలియజేస్తూ ఈ జోసఫ్ ప్రసన్న కుమార్ యూట్యూబ్ ఛానల్కి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా నేను ఆహ్వానిస్తుంటున్నాను. ప్రతిరోజు కూడా దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడుతూ మరి మీ జీవితంలో దేవుడు చేస్తున్న అద్భుతములను బట్టి, మీరు పంపిస్తున్న సాక్ష్యములను బట్టి ప్రభు యందు ఎంతగానో సంతోషిస్తుంటున్నాను. మీరు పంపిస్తున్నటువంటి ప్రేయర్స్ రిపోర్ట్స్ అన్నిటిని బట్టి కూడా, ఎంకరేజింగ్ రిపోర్ట్స్ అన్నిటిని బట్టి కూడా నిజంగా దేవుని యందు ఎంతగానో సంతోషిస్తుంటున్నాను, ఆనందిస్తుంటున్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయేటువంటి అంశము విధేయతలో ఉండే దేవుని ఏర్పాట్లు, విధేయతలో ఉండే ఆయన యొక్క ఆశీర్వాదములు ఏంటో ఈరోజు మనం చూడబోతున్నాం. మరి చాలా సందర్భాలలో నోయింగ్ ద మైండ్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మనస్సు అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుందండి. నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్స్టాండింగ్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని చిత్తమును తెలుసుకోవడం వేరు, దేవుని చిత్తమును అర్థం చేసుకోవడం వేరు. దేవుని చిత్తమును తెలుసుకోవడం కొన్ని సందర్భాలలో ఈజీగా ఉంటుంది, సులువుగా. మరి దేవుని చిత్తమును అర్థం చేసుకోవడం అనేటువంటిది చాలా కష్టంగా కొన్ని సందర్భాలలో ఉంటుందండి. మరి ఈరోజు ఏలియా యొక్క జీవితం గురించి మనం ధ్యానించబోతున్నాం. మరి ఏలియా జీవితంలో చూసినట్లయితే, ఏలియా పరిచర్యలు చూసినట్లయితే రెండు భాగములు ఉంటున్నాయి. ఒకటి ఏంటంటే తన యొక్క ప్రైవేట్ లైఫ్, రెండవది ఏంటిదంటే తన యొక్క పబ్లిక్ లైఫ్. ప్రిమిన వలన ఏలియా పరిచర్య జీవితం అంతా చూసినట్లయితే రెండు ప్రాముఖ్యమైన విషయాలు కనిపిస్తాయి. మొదటిది ఏంటిదంటే దేవుడు ఏమన్నాడు, గో హైడ్ థైసెల్ఫ్, నీవు వెళ్ళి ఆ యొక్క కెరీతు వాగు దగ్గర దాంకునుము ఏలియా. అది మొదటిదండి, అది ప్రైవేట్ లైఫ్. రెండవదిగా దేవుడు ఏమన్నాడంటే, గో అండ్ షో థైసెల్ఫ్ టు కింగ్ అహాబ్, ఆ యొక్క రాజ్యమైనటువంటి అహాబుకు నిన్ను నువ్వు వెళ్ళి కనపరుచుకో. మొదటి భాగం ఏంటిది, గో అండ్ హైడ్ థైసెల్ఫ్. రెండవ భాగం ఏంటిది, గో అండ్ షో థైసెల్ఫ్ టు కింగ్ అహాబ్, వెళ్ళి రాజ్యమైనటువంటి అహాబుకు నీవు కనపడు, లేదా నేను చెప్పేటువంటి మాట నువ్వు చెప్పడం ప్రారంభించు. ఈరోజు దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 17:3, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. ప్రిమిన వలన ఇక్కడ చూసినట్లయితే దేవుడు ఏలియాతో అంటున్నటువంటి మాట, నీవు వెళ్ళి ఆ యోర్దాను ఎదురుగానున్నటువంటి ఆ యొక్క కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాంకునుము ఏలియా. దేవుడు సెలవిచ్చడం ప్రారంభించాలండి. ప్రశ్న ఏంటంటే, అసలు దేవుడు ఎందుకు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు ఏలియాను? ప్రిమిన వలన కెరీతు అనేటువంటి మాటకు అర్థం ఏంటిదంటే సపరేషన్, లేదా కటింగ్ అంటారండి. సపరేషన్ అంటే అర్థం ఏంటిదంటే అతడు ప్రత్యేకింపబడినటువంటిది అనేటువంటి మాట అండి, లేదా సపరేట్ చేయబడ్డం. సో ఏలియాను దేవుడు ఏం చేస్తాడు, మొట్టమొదటిగా సపరేట్ చేయడం ప్రారంభించాడు, లేదా ఆ యొక్క షోమ్రోను ఇటువంటి ప్రాంతముల నుంచి దేవుడు ఏలియాను దూరమునకు పంపించడం ప్రారంభించాడు, లేదా సపరేట్ చేయడం ప్రారంభించాడు. అదే మొదటి భాగం అండి. దేవుడు అన్నాడు కదా, గో అండ్ హైడ్ థైసెల్ఫ్ నియర్ బ్రూక్ చెరీత్, ఆ యొక్క కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నీవు దాంకునుము. ప్రేమిన వలన కారణం ఏంటిది, ఆ యొక్క ఏలియా దేవుడు సెలవిచ్చిన మాట ప్రకారం అహాబుతో అన్నాడు, 3.5 సంవత్సరములు వర్షము కురవదు. అహాబు లేదా అతని భార్య ఎజబెలు చాలా క్రూరమైనటువంటి వాళ్ళండి. కారణం ఏంటిది, దేవుని వాక్యంలో రాయబడింది కదా, యెహోవా ప్రవక్తలను వారు చంపినటువంటి వాళ్ళు. ఓ, చాలా భయంకరమైనటువంటి కుటుంబం అందమ్మా, లేదా చాలా భయంకరమైనటువంటి భార్య భర్తలు అండి వాళ్ళు. ఆ సమయంలో దేవుడు అన్నాడు, నీవు వెళ్ళి ఆ యొక్క కెరీతు వాగు దగ్గర దాంకో. మరి చాలామంది ఏమనుకుంటుంటారంటే, ఏలియాకు తెలియదా అటువంటి ప్రార్థన చేస్తే వర్షము కురవకుండా ఏలియా ప్రార్థన చేస్తున్నాడండి. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ నెగటివ్ ప్రేయర్. మరి అటువంటి ప్రార్థన చేస్తున్నాడు ఏలియా, అటువంటి మాటలు రాజైన అహాబుకు చెప్తున్నాడు. యెహోవా ప్రవక్తలను ఆ యొక్క అహాబు లేదా తన భార్య చంపినారనే విషయం ఏలియాకు తెలుసు కదా. ఎందుకు ఏలియా ఇటువంటి అడుగులు వేస్తుంటున్నాడు, ఎందుకు ఏలియా ఇటువంటి అడుగుల దిశగా వెళ్తుంటున్నాడు? మరి చాలామందిలో ఇటువంటి ప్రశ్నలు వస్తాయండి. ఒకవేళ ఏలియాని అడుగుదాం, ఏలియా నీకు భయం లేదా, అహాబు చంపుతాడనేటువంటి భయం నీకు లేదా, నీకు తెలుసు కదా ఆ యొక్క యెహోవా ప్రవక్తలను చంపారు వారు అనే విషయం నీకు తెలిసి కూడా నీవు ఎందుకు వెళ్ళి ఇటువంటి మాటలు చెప్తున్నావు అహాబుతో
ఏలియా ఏమంటారో తెలుసా? అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుడు సెలవిచ్చినటువంటి మాట. ప్రేమైన వాళ్ళరా, మన జీవితంలో తెలుసుకోవాలండి, అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, లివింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, స్పీకింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తానుసారమైన మాటలను మనం తెలుసుకోవడం ప్రారంభించాలి. దేవుని చిత్తానుసారమైన మాటలను మనం పలకడం ప్రారంభించాలి. దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథము 17:4 ఆ వాగు నీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియజేయగా. ప్రేమన వలన ఇక్కడ చూసినట్లయితే దేవుడి యొక్క వాగ్దానం ఉందండి. ఆ వాగ్దానం ఏంటిదంట, రాయబడింది కదా, ఆ వాగు నీరు నీవు త్రాగెదవు. మొదటి విషయం. రెండవదిగా దేవుడు అంటున్నటువంటి మాట, అచ్చటికి నీకు ఆహారము కాకోలము ద్వారా తేబడును. ప్రొవిజన్ అండి. ప్రామిస్ దట్ హీ రిసీవ్డ్ ఈ సర్టైన్. అతడు పొందుకున్నటువంటి వాగ్దానము అది నిశ్చయము. కారణం ఏంటిది? దేవుడు సెలవిచ్చినటువంటి మాట. ముందు వచనంలో మనం చదువుకున్నాం కదా, దేవుని యొక్క స్వరమును విన్నాడు, దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించాడు, కెరీతు వాగు దిశగా వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అయితే రెండవదిగా దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, అది ఏర్పాట్లు. ప్రియమైన వాళ్ళరా, ఎవ్రీ ప్రామిస్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ ప్రొవిజన్ ఆఫ్ గాడ్. ప్రతి వాగ్దానము కూడా దేవుడు ఇచ్చేటువంటి ఏర్పాట్లు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు అన్నాడు కదా, నీవు ఆ వాగు నీరు త్రాగెదవు. యూ షల్ డ్రింక్ దట్ వాటర్ ఆఫ్ చెరీత్. ఆ కెరీతు వాగు నీరు నీవు త్రాగెదవు, కాకోలము ద్వారా మిరకలస్గా నీకు ఫుడ్ వస్తుంది. ప్రేమైన వాళ్ళరా, దేవుని యొక్క ఏర్పాట్లండి. దేవుని వాక్యంలో చూసామా ఏం జరిగిందో. రాజుల మొదటి గ్రంథము 17:5 అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను. ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ చూసినట్లయితే ఏలియా యాక్టివ్గా అయిపోయాడండి. ముందు భాగంలో మనం చూసుకున్నాం కదా, తెలియజేయగా తెలియజేయగా అతడు పోయి అనేటువంటి మాట. అంటే ఎంత ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతుంటున్నాడు ఏలియా, ఎంత యాక్టివ్గా ఉంటున్నాడండి. ఇన్యాక్టివ్గా లేడు ఏలియా. దేవుడు సెలవిచ్చిన మాటను బట్టి అతడు వెళ్ళడం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో రాయబడింది కదా, అతడు పోయి యెహోవా సెలవు చెప్పున యోర్దానుకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. హీ వెంట్. అతడు యాక్టివ్గా ఉంటున్నాడండి, ఇన్యాక్టివ్గా లేడు, అతడు యాక్టివ్గా ఉంటున్నాడు. యోనాలాగా లేడు. ప్రేమైన వాళ్ళరా, యోనా ఏం చేశాడండి, దేవుడు అన్నాడు నినేవే కుమ్మంటే యోనా ఏం చేశాడు, తర్షీష్నకు వెళ్ళడం ప్రారంభించాడు. ప్రేమైన వాళ్ళరా, ఆ విధంగా దేవుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నప్పుడు అయితే ఏలియా దారి మార్చలేదండి. లేదా ప్రభువా, కాకోలము ద్వారా ఆహారం ఏ విధంగా వస్తుంది, నాకు ఒక వాగులో నీరు ఉంటాయా, లేదా కాకులు ఎక్కడి నుంచైనా ఆహారం తీసుకొస్తాయా, ఇటువంటి మాటలు చెప్పలేదు. దేవుని మాటకు విధేయత, ఒబీడియన్స్ చూపించడం ప్రారంభించాడండి. దేవుని వాక్యంలో చూసినట్లయితే రాజుల మొదటి గ్రంథం 17:6 అక్కడ కాకోలమ్మలు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చిచుండెను, అతడు వాగు నీరు త్రాగుచుండెను. ప్రిమిన వలన ఇక్కడ చూసినట్లయితే రాయబడినటువంటి మాట, ఉదయము సాయంకాలం మందు రొట్టె మాంసం వస్తుందంట అండి. ఈ ఏర్పాట్లు ఎవరు? హూ వాస్ ద సోర్స్? ఎవరు అతనికి అనుగ్రహించింది? దేవుని వాగ్దానం. ఆ యొక్క దేవుడు ప్రేమైన వలన ఆ ఏర్పాట్లు చేశాడు. రెండవదిగా చూసినట్లయితే దేవుడు వాడిన విధానం, ఇట్ వాస్ సూపర్ న్యాచురల్ అండ్ మిరకలస్ అండ్ ఇట్ వాస్ సో సర్ప్రైజ్ టు ఎలైషా. ఆ యొక్క దేవుడు వాడినటువంటి ఒక మెథడ్ ఒక అద్భుతము, ఒక ఆశ్చర్యము. మరి ఏలియా జీవితంలో ఒక ఆశ్చర్యకరంగా మరి ఏలియా గురి అవ్వడం ప్రారంభించాడండి. మూడవదిగా చూసినట్లయితే ఆ కారణము లేదా దేవుడు ఏలియా పట్ల ఉన్న ప్రణాళిక నెరవేరబడేంత వరకు కూడా దేవుడు సమకూరుస్తూ వచ్చాడండి. హల్లెలూయా. దేవుడు సమకూరుస్తూ వచ్చాడు. నీ జీవితంలో తెలుసుకోవాలండి, ఎప్పుడైతే నువ్వు విధేయత చూపించడం ప్రారంభిస్తావో ఆ విధేయతలో దేవుని ఏర్పాట్లు ఏదో నీకు అర్థమవుతుంది. చాలా సందర్భాలలో ఆయన చిత్తమును తెలుసుకోలేక లేదా ఆయన మనస్సును మనం అర్థం చేసుకోలేక ఆయన చిత్తమును మనం అర్థం చేసుకోలేక అనేక సందర్భాలలో దారి తప్పిపోయేటువంటి వారుగా ఉంటాం. అయితే ఏలియా చూడండి ప్రేమైన వాళ్ళరా, దేవుడు చెప్పిన మాట ప్రకారము చేశాడు. ఆయన అద్భుతములను రుచించడం ప్రారంభించాడు. దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 21:6
దోణి కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనుక వారు అలాగు చేయగా ఆ చేపలు విస్తారముగా పడినందున వల్ల లాగలేకపోయిరి. ప్రేమిన వలన ఇక్కడ చూసినట్లయితే ఒకనొక దినమున ప్రభు యేసు తిబెరియా సముద్ర తీరంకి వచ్చాడండి. తిబెరియా ఒకటే, గలిలయ సముద్ర తీరం ఒకటే, కెన్నెసరత్ వాగు ఇవన్నీ కూడా అక్కడక్కడే ఉంటాయండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రభు యేసు ఆ యొక్క తిబెరియా సముద్రం దగ్గరికి వచ్చి దేవుని వాక్యంలో అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క సూర్యోదయముకు ముందుగానే సరస్సు తీరమున లేదా దరి ఆయన నిలబడుకొని ఉంటున్నారు. మొదటి విషయం అండి, ఆ రాత్రంతా అపోస్తలులు వాళ్ళు అప్పుడు చేపలు పట్టేటువంటి జాలరులు కాదండి, అపోస్తలులుగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళు రాత్రంతా చేపలు పట్టడానికి ప్రయత్నించారు, అయితే ఒక్క చేప కూడా పడలేదు. ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదండి. లూకాసు వార్త 5వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు గలిలయ సముద్రంకి వచ్చారు, ఆయన రాత్రంతా వాళ్ళు చేపలు పట్టే జాలరులుగా చేపలు పట్టారండి. అయితే యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇక శిష్యులుగా కాదు లేదా చేపలు పట్టే జాలరులుగా కాదు, అప్పటికే దేవుడు వారిని అపోస్తలుగా నిర్ణయించాడు. ఆయన అపోస్తలు రాత్రంతా చేపలు పట్టారు, ఒక్క చేప కూడా పడలేదండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో ప్రభు యేసు ఏమన్నాడు, తోనెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీరు వలలు వేయండి అన్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఏమంటున్నాడు, మీ కుడి వైపున మీరు వలలు వేయండి. ప్రేమిన వలరా, రైట్ సైడ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనదండి. బైబిల్ గ్రంథంలో అండి, దేవుని వాక్యంలో చూసినట్లయితే ఎందుకు ప్రభు యేసు కుడి వైపున వలలు వేయమన్నాడు? ఎక్కడైనా వేయొచ్చు కదండి సముద్రంలో. అయితే ఆయన అంటున్నటువంటి మాట, కుడి వైపున వలలు వేయండి. వాళ్ళు ప్రశ్నించలేదు ప్రేమైన వలరా. అయితే దేవుని వాక్యంలో చూసినట్లయితే రాయబడిన మాట, వారు అలాగు చేయగా చేపలు విస్తారముగా పడిను. 153 ఫిషెస్ వరకు పడ్డాయంటండి. ఎంత గొప్ప అద్భుతం కదా. ఎందుకు దేవుడు కుడి వైపున వల వేయమన్నాడు? ప్రేమిన వలన కారణం ఏంటిదంటే, రైట్ సైడ్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ గాడ్. కుడివైపు అనేటువంటిది దేవుని యొక్క దిశ అండి. దేవుడు అంటాడు కదా, నేను నీకు కుడివైపున నీడగా ఉంటాను. 110వ కీర్తన ఉంటుంది, నేను నీ శత్రువుల నీ పాదములకు పీఠములుగా చేయ వరకు నా కుడి పార్శ్వమును కూర్చొని ఉండుము. Psalm 110:1 110వ కీర్తన 1వ వర్షంలో ఉంటుందండి. అంటే కుడివైపు అనేటువంటిది దేవుని యొక్క దిశ. దాని అర్థము నిరంతరము నీవు కుడివైపు వెళ్ళమని కాదండి. దాని అర్థం ఏంటిదంటే, దేవుడు ఎటువైపు వెళ్ళమంటే నీవు అటువైపు వెళ్ళడం ప్రారంభించాలి. వారు విధేయత చూపించారు, విస్తారమైన చేపలు పడ్డాయి. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డారు, వారికి చేపలు పడలేదు. అయితే విధేయత చూపించారు, గొప్ప ఏర్పాట్లు. 153 పెద్ద చేపలు, గ్రేట్ ఫిష్ పడినట్లుగా మనం చూడగలమండి. ఏలియా జీవితంలో కూడా విధేయత చూపాడు, దేవుని ఏర్పాట్లను అనుభవించడం ప్రారంభించాడు, ఎంజాయ్ చేయడం ప్రారంభించాడండి. నీ జీవితంలో కూడా ఆయన వాక్యమునకు నీ విధేయత చూపించే వ్యక్తివైతే ఆయన ఏర్పాట్లు నీ జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడును గాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేస్తాను. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తోత్రమునైనా. అయ్యా ఇదిగో ప్రభువా తండ్రి, విధేయతలో తండ్రి దేవుడు చేయబోయే ఏర్పాట్లు ఏంటో మీరు మాకు చూపించింటనే కానీ స్తోత్రములు ప్రభువా. తండ్రి మా జీవితంలో ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా అయా ఎన్ని సమస్యలు మా జీవితంలో ఉన్నా తండ్రి విధేయతలో తండ్రి ఉండేటువంటి ఏర్పాట్లను మేము గుర్తించినట్లుగా సహాయం చేయండి. నీ మనస్సు ఏంటో మేము తెలుసుకున్నట్లుగా, నీ హృదయం ఏంటో మేము తెలుసుకున్నట్లుగా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యమునకు విధేయులై నీ ఏర్పాట్లను వారు తెలుసుకునేలాగున మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ కృపగల హస్తమునకు వారిని సమర్పిస్తున్నాం ప్రభా. వారి జీవితంలో ప్రతి విధమైన ఏర్పాట్లను మీరు జరిగించమని యేసుక్రీస్తు నామమందునైనా ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈ సందేశమును అనేక మందికి షేర్ చేసి లైక్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ జోసఫ్ ప్రసన్న కుమార్, ఫేస్బుక్ జోసఫ్ ప్రసన్న కుమార్, యూట్యూబ్ ఛానల్ జోసఫ్ ప్రసన్న కుమార్. సో అన్నిటినీ కూడా ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.